నమస్కారం. మన ఈ ఆరోగ్య కార్యక్రమంలో సర్వసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు మనం ఎదుర్కొనేటువంటి సమస్య అయినటువంటి వాంతులు అనేటువంటి సమస్య గురించి, ఆ సమస్యకి కారణాలు ఏంటి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి చక్కటి గృహవైద్య విధానాలను మనం పాటించి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. వాంతులు, ఈ వాంతులనే ఇంగ్లీష్లో వామిటింగ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారని మనకందరికీ తెలుసు. అట్లే ఆయుర్వేద వైద్య విధానంలో సంస్కృతంలో ఛర్ది అనేటువంటి పేరుతో ఈ వాంతులని పిలుస్తూ ఉంటారు. ఈ వాంతులు వచ్చేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే సాధారణ కారణాలు, అసాధారణ కారణాలు అని రెండు విధాలుగా మనం స్థూలంగా విభజించుకోవచ్చు. సాధారణ కారణాలు, సర్వసాధారణంగా వాంతులు ఎందుకు వస్తాయి, సమయం పాలన లేని ఆహారం అంటే అకాల భోజనం, అంటే ఎప్పుడంటే అప్పుడు ఆహారం తీసుకోవడం ఈ యొక్క వాంతులకి సర్వసాధారణంగా కారణం ఉంటుంది. అట్లే అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, ఆహారం జీర్ణం కాకముందే ఆహారం తీసుకోవడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, మద్యపానం, ఇలా వివిధ రకాలైనటువంటి ఈ కారణాల వల్ల ఈ వాంతులు కలగడం మనం చూస్తూనే ఉంటాం. అసాధారణ కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ వాంతులు అవుతుంటాయి. అట్లే మనం వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా వాంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలలో ప్రకృతి ప్రసాదించినటువంటి చక్కటి ఔషధాలని మనం సద్వినియోగం చేసుకుంటే క్షేమదాయకంగా ఎలాంటి దుష్పరిణామాలు కలగనీయకుండా ఆ యొక్క ఔషధాలు మనల్ని సదా రక్షిస్తాయి. ఈ సమస్య ఎదురైనప్పుడు మనకే మనం తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి గృహవైద్య విధానాల్లో మొదటి గృహవైద్య విధానానికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు: అల్లము, నిమ్మకాయ, సైంధవ లవణం. అల్లం గురించి మనకందరికీ తెలుసు, సంవత్సరం అంతా లభ్యమయ్యేటువంటి ఒంటింటి దినుసు. ఈ అల్లాన్ని ఆర్ద్రక అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో జింజర్ అనేటువంటి పేరు ఈ యొక్క అల్లానికి ఉంది. అల్లాన్ని దంచి రసం పిండి ఒక 5 ml అంటే 5 ml అంటే ఇంచుమించు ఒక టీ స్పూను అల్లపు రసం తీసుకోండి. అట్లే నిమ్మకాయ, దీన్ని లెమన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. నిమ్మకాయలు కూడా సంవత్సరం అంతా మనకు లభ్యమయ్యేటువంటి పదార్థం. నిమ్మకాయను రసం తీసుకొని, అంటే నిమ్మ రసం ఒక 2.5 ml అంటే 1/2 టీ స్పూను అల్లపు రసంలో సగం అంటే 2.5 ml నిమ్మ రసం కలిపేసేయండి. అట్లే మూడవది సైంధవ లవణం. ఈ సైంధవ లవణాన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. సైంధవ లవణం సంవత్సరం అంతా గడ్డల రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది. సైంధవ లవణం పొడి రూపంలో కూడా మనకి మార్కెట్లో అంటే పచారీ కొట్లలో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో సంవత్సరం అంతా కూడా చాలా చౌక ధరకి దొరుకుతుంది. ఈ సైంధవ లవణం పొడిని ఒక 3 చిటికలు కలిపేసేయండి. చూసారు కదా, అల్లపు రసము 1 టీ స్పూను, అందులో సగము నిమ్మరసము, ఒక 3 చిటికలు సైంధవ లవణం పొడి. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా రోజు 3 సార్లు ఈ యొక్క పదార్థాన్ని తాజాగా తయారు చేసుకొని సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి, ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు మరి రోజు రోజుకు పెరుగుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. దానికి సంబంధించి ఆధునికంగా కృత్రిమ రసాయన ఔషధాలు వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడి వాడినప్పుడు వాటికి సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఈ కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా
వాంతులు అవడం మనం గమనిస్తూనే ఉంటాం కాబట్టి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం అంటే అల్లపు రసము నిమ్మ రసము సైంధవలనం పొడి కలిపేసి సేవించడం వల్ల ఆ యొక్క దుష్పరిణామాలు తగ్గడమే కాకుండా వాంతులు కూడా కాకుండా ఉంటాయి అట్లే రెండవ ఔషధాన్ని తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి పదార్థాలు ఒక లీటరు స్వచ్ఛమైన నీరు నిమ్మకాయ జీలకర్ర పంచదార ఉప్పు మొత్తం 5 పదార్థాలు కావాలి నీరు నీటిని స్వచ్ఛమైన నీటిని బాగా వేడి చేసి 1 లీటరు ఆ నీరు తీసుకోండి 1 లీటరు ఆ నీళ్లు తీసుకోవాలి అట్లే అందులో 1 లీటరు నీళ్లు తీసుకొని బాగా మరిగించేసి దించి చల్లార్చి అందులో ఒక నిమ్మకాయ రసం పిండండి నిమ్మకాయలు మనకు తెలుసు కదా లెమన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఒక నిమ్మకాయ రసం అంతా అందులో పిండేసేయాలి అట్లే జీలకర్ర ఈ జీలకర్ర మన ఒంటింట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యం జీలకర్రని క్యూమిన్ సీడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు జీలకర్రను వేయించేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక టీ స్పూను అందులో కలిపేసేయండి అట్లే పంచదార ఒక 10 గ్రాములు కలిపేసేయండి చివరగా ఉప్పు ఉప్పుని 2 నుంచి 3 గ్రాముల వరకు అంటే ఒక పావు చెంచా వరకు ఉప్పును కూడా కలిపేసేయండి మళ్ళీ ఒకసారి తెలుసుకుందామా ఒక లీటరు కాచి చల్లార్చినటువంటి నీళ్ళలో ఒక నిమ్మకాయ రసము 5 గ్రాములు జీలకర్ర పొడి 10 గ్రాములు పంచదార అందులో సగం అంటే లేదా ఒక పావు టీ స్పూన్ 2 నుంచి 3 గ్రాముల వరకు ఉప్పు కలిపేసి ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక పాత్రలో నిలువ ఉంచుకొని తరచుగా అంటే ఇంచుమించు గంటకు ఒకసారి 100 మిల్లీలీటర్ల చొప్పున ఈ యొక్క ద్రవ పదార్థాన్ని సేవిస్తూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ద్రవ పదార్థాన్ని రోజంతా సేవించడం వల్ల వాంతులు తగ్గడమే కాకుండా వాంతుల వల్ల కలిగేటువంటి నిర్జలీకరణ అంటే శరీరంలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి కొన్ని లవణాలు బయటికి ఈ వాంతుల ద్వారా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ నిర్జలీకరణ సమస్య కూడా ఈ యొక్క ఔషధ పదార్థ సేవన వల్ల మనకి కలగకుండా ఉంటుంది చూసారు కదా కాబట్టి వాంతులు లేదా చర్ది లేదా వామిటింగ్స్ అనేటువంటి సమస్య ఎదురైనప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు రేపు మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం లోక సమస్త సుఖినోభవం